దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 1:19 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. యిర్మీయా దినాలలో ఇజ్రాయేలీయులు చెరపెట్టబడ్డారు. చెరలో ఉన్నప్పుడు వారిని విడిపించటానికి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. భయపడొద్దని చెప్పు, నీతో వారు యుద్ధం చేస్తారు, కానీ నిన్ను విడిపించటానికి నేను నీకు తోడై ఉన్నాను, కాబట్టి శత్రువులు నీపై విజయం పొందజాలరు. మనం అక్షరాల ఆలోచిస్తే ఇజ్రాయేలీయులకు ఐగుప్తు దేశంలో ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు కదా. వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు, ఎప్పటికప్పుడు వారిని చిత్రహింసలు పెడుతూ ఉండేవారు. కానీ మోషేని దేవుడు పంపించి మోషే ద్వారా దేవుడు మాట్లాడిచ్చాడు, మిమ్మల్ని విడిపించే దేవుడు, ఆయన మిమ్మల్ని విడిపించడానికి మీకు ఆయన తోడున్నాడు, ధైర్యంగా ఉండండి అని ఎప్పటికప్పుడు వారిని ధైర్యపరుస్తూ ఉండేవాడు. ఆశ్చర్య రీతిలో ఎవరైతే వీరిని బాధ పెట్టాలని, వీరిని హింస పెట్టాలని, భయభ్రాంతులుగా చేయాలని మరెక్కువ చాకరీ చేయించుకుంటున్నారో ఆ ఐగుప్తీయులందరినీ ఆయన బాధ పెట్టాడు, ఆయన హింస పెట్టాడు. 10 తెగుళ్ళు వారి మీదకి పంపించి మేము పంపము అన్నవాళ్లే దండం పెట్టి మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా చేశాడు. వారిని అక్కడ నుండి విడిపించిన దేవుడు అక్కడ మాత్రమే కాదు, వారు ఎర్ర సముద్ర దగ్గరికి వచ్చేటప్పటికి మరలా వారిని తీసుకువెళ్ళిపోవటానికి 600 ఇనుప రథాల గుర్రాలు వేసుకొని ఐగుప్తీయుల సైన్యమంతా వచ్చేశారండి ఆ ప్రాంతానికి. ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి ముందుకు వెళ్ళాలంటేనేమో సముద్రం, వెనక్కి వెళ్ళటానికి వెళ్ళంతా తరుముకుంటూ వచ్చేస్తున్నారు. ఎటు వెళ్ళాలో దుక్కితోచని పరిస్థితుల్లో వారు మొరపెడుతూ ఉంటే మరలా మోషే ఇదే మాట అన్నాడు, మీరు ధైర్యంగా నిలబడి చూడండి, మనల్ని విడిపించటానికి మన దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు, మన మీదకు వచ్చిన శత్రువులతో ఆయన యుద్ధం చేస్తాడు, మనం మౌనంగా ఉందాం అంటూ వారు మౌనంగా ఉండి దేవునికి మొరపెట్టారు. అయితే దేవునికి వారు మొరపెడుతూ ఉండగా కళ్ళ ముందున్న సముద్రాన్ని చీల్చి ఆరిన నేలను ఏర్పాటు చేసి ఇజ్రాయేలీలందరినీ అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళిపోయాడు. రాత్రి తెల్లారేలోపు ఈ రాత్రి వీరి వెనక వస్తున్న ఐగుప్తు సైన్యానికి వీరికి మధ్య అగ్నిస్తంభం నిలబెట్టి వారు ఎటు వెళ్తున్నారో తెలియకుండా అక్కడక్కడే రాత్రంతా తిప్పి పొద్దున్న చూచేటప్పటికీ సముద్రం చీలిపోవటం, ఇజ్రాయేలీలు అవతల ఒడ్డుకి ఎక్కుతూ ఉండటం చూచి వాళ్ళంతా బిత్తరపోయారు. సరే మనం కూడా వెళదామని సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉండగానే 2 పాయల్ని కలిపేసి ఆ సముద్రంలో ముంచి చంపేశాడు. వాళ్ళ మీద విజయం పొందుదామని వారు తరుముకుంటూ వచ్చారు, కానీ విజయం పొందలేకపోయారు. కారణం ఇజ్రాయేలీకి గొప్ప దేవుడు తోడున్నాడు. ఆకాశం భూమి సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు వారి దేవుడు, వారికి తోడున్నాడు. ఈరోజు నా దేవుడే మనతో అంటున్నాడు, మనల్ని విడిపించటానికి మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మీరు ఏ సమస్యలో ఉన్నారు, మీరు ఏ బాధలో ఉన్నారు, ఏ ఇబ్బందిలో ఉన్నారు, మీరు ఎదుర్కొంటున్న ఈ సమస్య నుండి, ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి, ఈ కష్టాల నుండి మిమ్మల్ని విడిపించటానికి మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఖచ్చితంగా మనకు జయమిస్తాడు వీటన్నిటిపైన. నమ్మండి, సమస్యకు కాదు మన మీద జయమొచ్చేది, మనకే ఆ సమస్య పైన జయం ఇవ్వబోతున్నాడు. మనం ఊహించని గొప్ప కార్యం మన జీవితంలో మన దేవుడు చేయబోతున్నాడు. కనుక విశ్వాసంతో నమ్మండి, ఈ వాగ్దానం పొందుకోండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు
నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి మీరు మేలు చేయండి, మీ బిడ్డలకు విడుదల దయచేయండి. విడుదల ఇవ్వటానికి మీరు తోడున్నాను అన్నారు. దయచేసి మీరు వారికి తోడుగా ఉండి వారు ఎదుర్కొంటున్న శోధనలన్నిటిపైన వారికి విజయం ఇచ్చి వారిని మీరే బలపరచమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మెక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.